ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. లేదంటే భవిత విషయం అత్తయ్య గారికి చెప్పేస్తాను. నువ్వు టెన్షన్ పెట్టకనయ్య, నీకు డబ్బులు ఇచ్చేస్తాను. శ్రీవారు, మీకు స్వీట్స్ తినిపించాను కదా, ఇక నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళేది బంగారం? అబ్బో, నీతో నేను కబుర్లు చెప్పాలి. ఈ స్వీట్స్ తింటూ మాట్లాడుకుందాం. తిను తిను బంగారం, నాకొద్దు. తిను, నాకొద్దు. నేను చూస్తుంది కళా నిజమా, అక్షయ్ మా అక్క ఎంత క్లోజ్ గా ఉన్నారు. ఈ స్వీట్ తిని ఎలా ఉందో చెప్పు. శ్రీవారు, ఇక చాలు వదలండి, నాకు చాలా పనులున్నాయి. చూడు బంగారం, ఇప్పటి వరకు ఆఫీస్ వర్క్స్ అవి చేసి బాగా అలసిపోయాను. ఇలా కాసేపు నీతో గడిపితేనే నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. తిను, చాలు. మీరు తినండి, మీరు తినండి. బంగారం, నా ప్రేమ ఏంటో నీకు తెలియడం లేదు. కావాలంటే నా కళ్ళలోకి చూడు, తెలుస్తుంది. నా కర్మ ఏంటంటే వీళ్ళని విడగొట్టాలనుకుంటున్న ప్రతిసారి దగ్గరగా చూడాల్సి వస్తుంది. ఇప్పటికిప్పుడే అక్కడికి వెళ్ళి మా అక్కని లాక్కొని అక్క నుంచి పక్కకి తోసేయాలనిపిస్తుంది, కానీ అలా చెయ్యలేను. ఏమో ఏంటో, ఏమయ్యిందో ఏమో ఏంటో, ముళ్ళ తీగ మీద మల్లే పూసే. నిన్ను ఇలా చూస్తూ ఉంటే ఆ చందమామే వచ్చి నా ఒళ్ళో కూర్చొని కబుర్లు చెప్పినంత హాయిగా ఉంది బంగారం. ఇదంతా చూసి భరించటం కంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవటమే మంచిది. ఇది కాదు, వాళ్ళ ఫస్ట్ నైట్ జరగకుండా ఆపటమే ముఖ్యం. ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ కూర్చుంటే ఇక్కడే తెల్లారిపోతుంది. నా కవతలో చాలా పనులున్నాయి, నేను వస్తాను శ్రీవారు. ప్లీజ్ ఉండొచ్చు కదా, తీసుకోండి తీసుకోండి. బంగారం బంగారం, ఏ సంధ్య, నువ్వు వీటిని ముక్కలు ముక్కలు చేసావంటే నీ మనసు కూడా ముక్కలయ్యి ఉండాలి. ఏమైంది? నా నోటితో నేను చెప్పలేను వదిన, మా అక్క కావాలని నా గుండె ముక్కలయ్యేలా చేస్తుంది. మనిద్దరం ఒకరికొకరం సహాయం చేసుకుంటున్నాం, నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఏమైందో చెప్పు సంధ్య. నన్నుడికించాలని మా అక్క అక్షయ్ ఒళ్ళో కూర్చొని మరీ స్వీట్ తినిపిస్తుంది, అక్షయ్ కూడా తనకు తినిపిస్తున్నాడు. అది చూసినప్పటి నుంచి నా రక్తం మరిగిపోతుంది అదినా. చూడు సంధ్య, పెళ్ళైన కొత్త జంట కదా, ఈ ముద్దు ముచ్చట్లు ఉంటాయి, దానికి మనమేం చేస్తాం చెప్పు. ముద్దు ముచ్చట కాదు కదా, అక్షయ్ శ్వాస కూడా మా అక్కకి తగలకూడదు. అలా వాళ్ళిద్దరిని మనం విడగొట్టాలి. అక్షయ్ని సాధించుకున్నానన్న గర్వం మా అక్క కళ్ళల్లో కనబడుతుంది. తన కళ్ళల్లో కన్నీళ్ళే కనిపించాలి తప్ప ఇంకేమీ కనిపించకూడదు. ఆవేశపడకు సంధ్య, ఇప్పుడే కదా
వాళ్ళని విడగొట్టే ప్రయత్నాలు మొదలు పెట్టాం. ఒక్కొక్కటిగా అన్నీ జరుగుతాయి. నువ్వు ముందు కూలవ్వు. అక్షయ్ దూరం అయిపోయాడని మా అక్క కళ్ళల్లో బాధ కనిపించేంత వరకు నా పగ చల్లారదు. మనం ప్రేమించిన వాళ్ళు దగ్గరయ్యేలోపే దూరమైపోతే ఆ కష్టం ఎలా ఉంటుందో మా అక్కకి తెలిసొచ్చేలా చేస్తాను. శ్రావణి, నువ్వింకా రెడీ అవ్వలేదా? దేనికి దీపమ్మా? అయ్యో రామ, అంత అమాయకంగా అడుగుతావేంటి? మీ శోభనానికి ఏర్పాట్లు చేశాం కదా, నువ్వు రెడీ అవ్వాలి కదా. త్వరగా పద పద, నువ్వు రెడీ అవ్వాలి రా. అయ్యో అది కాదు దీపమ్మ, ఇక్కడ పనులన్నీ చేయాలి రా. నేను శ్రావణి, నిన్ను రెడీ చేయాలి పద. అందుకే కదా తీసుకొస్తున్నాను. అవును దీపమ్మ, టైం అవుతుంది, పద రా. నా మాట మాట్లాడుకుంటా రా శ్రావణి. అయ్యో అక్షయ్, నేను అక్షయ్ని కాదు, నా శ్రావణికి మంత్రముగ్ధుడినైపోయాను. ఏమైందిరా నీకు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైందో నాకు తెలియట్లేదు కానీ మబ్బుల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. నా కంటికి శ్రావణి తప్ప ఇంకెవ్వరూ కనిపించట్లేదు. అక్షయ్, నా బంగారంతో జీవితం ఎంత బాగుంటుందని అస్సలు ఊహించలేదు. మేమెప్పుడు ఇలాగే ఉండాలి. అక్షయ్, రే నవీన్, ఇది శ్రావణి చేసిన స్వీట్, తిను తిను. రే, అవును, ఏమైందిరా నీకు? శ్రావణిని కలవరిస్తూ ఏదేదో మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడానరా? మహాకవిలాగా శ్రావణిని తెగ పొగిడేస్తున్నావు. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే శ్రావణిని వదిలి నువ్వు ఒక్క క్షణం కూడా ఉండలేవు అని. తనే నా ప్రాణం అయినప్పుడు ఎలా ఉంటానరా? అందుకే కదరా మీరు ఈ రాత్రికే ఒక్కటి కాబోతున్నారు. ఏంట్రా నువ్వు అంటుంది? అక్షయ్, ఈరోజు మీ ఫస్ట్ నైట్ రా. ఇంద్రాణి అత్తయ్య ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఫస్ట్ నైట్? పిన్ని నాతో ఏం చెప్పలేదే. అక్షయ్, ఈ విషయాన్ని కూడా ప్రత్యేకంగా ఎలా చెప్తారా? మమ్మల్ని ఏర్పాటు చేయమని చెప్పింది, ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఇక నువ్వు ఫస్ట్ నైట్కి రెడీ అయిపోరా. అది కాదు నవీన్. ఇదిగో నువ్వింకేం మాట్లాడద్దు. అత్తయ్య మాతో చెప్పగానే నేను దీపావాణి కలిసి ఫస్ట్ నైట్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేస్తున్నావు. నువ్వు కూడా ఆఫీస్ వర్క్స్ ఏమైనా ఉంటే పక్కన పెట్టేసి రెడీ అయిపో, సరేనా? ఓకే. వాణి, ఇప్పుడు ఎందుకు ఇదంతా? ఎందుకనంటావేంటే? ఈరోజు మీ శోభనం, నువ్వు రెడీ అవ్వకపోతే ఎలాగా? ఇంత అందాన్ని అక్షయ్ దక్కించుకోబోతున్నాడు అంటే నువ్వు అక్షయ్ కంటే అందంగా కనిపించాలి. అందుకే మేము రెడీ చేస్తున్నాం. నేను మా శ్రీవారితో సమానంగా ఉండడం అంటే చాలా కష్టం దీపమ్మ. నీకేం తక్కువ? నువ్వు కూడా అందుకత్తివే శ్రావణి. అందుకే కదా అక్షయ్ నిన్ను వదిలి ఉండలేకపోతున్నాడు. అప్పుడే ఏం చూశారు దీపమ్మ, ఈ శోభనం అయిపోగానే అక్షయ్ బాబు మన శ్రావణిని కొంగు పట్టుకొని తిరుగుతాడు. బిజినెస్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న అక్షయ్ని నీ ప్రేమతో కట్టిపడైపోతున్నావన్నమాట. నువ్వు నిజంగా గ్రేట్ శ్రావణి. ఊరుకోండి దీపమ్మ. వాణి, దీప, మా చెల్లెమ్మని ఇంకా ఎంతసేపు రెడీ చేస్తారు?